హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో చాలా చాలా స్పెషల్, ఎందుకంటే మా హస్బెండ్ బర్త్డే ఈరోజు అండ్ నేను బిర్యానీ చేయబోతున్నాను. సో ఈ బిర్యానీ ప్రాసెస్ కొంచెం లెందీగా ఉంటుంది, కానీ చాలా చాలా బాగా వస్తుంది. మేమైతే ఎప్పుడన్నా ఫ్రెండ్స్ వచ్చినా ఫ్యామిలీ వచ్చినా ఇలాంటి బిర్యానీయే చేస్తాము. ఇంకొకటి ఏంటంటే కేక్ కూడా చేసిన. సో కేక్ అయితే ఫస్ట్ టైం ట్రై చేసిన నేను, బాగానే వచ్చింది. సో కేక్ ఎలా ఉంది, బిర్యానీ ఎలా ఉంది అనేది కమెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు చికెన్ బిర్యానీ చేస్తున్నాము, ఓవర్ నైట్ మ్యారినేట్ చేస్తాము. సో ఇప్పుడు నేను చికెన్ తీసుకున్నాను ఇందులో, అండ్ 2 టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, టర్మరిక్ పౌడర్, జీరా పౌడర్, సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్, అండ్ ఇవి అన్ని హోల్ స్పైసెస్. సో బే లీఫ్, సినమన్ స్టిక్, అరనీస్, తర్వాత ఇక్కడ కార్డమమ్, కొంచెం 1 టీ స్పూన్ ఉన్నాయి అనుకుంటా. ఇవి సాజీరా తీసుకున్నా. దాని తర్వాత మరాఠీ మొగ్గన, మరాఠీ మొగ్గ అంటారు, ఇది వేస్తే మాత్రం బిర్యానీ చాలా చాలా ఫ్లేవర్ వస్తుంది. సో ట్రై చేయండి, ఇది అమెజాన్లో ఉంటుంది అనుకుంటా, నేను ఇండియా నుంచి తెప్పించిన, చాలా బాగుంది ఇది అయితే. అండ్ ఇది బిర్యానీ పువ్వు అని అంటాం కదా అది. తర్వాత ఇవి పెద్ద కార్డమమ్, ఇవి కూడా చాలా బాగుంటాయి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది. సో ట్రై చేయండి. అండ్ ఇంక ఇవి క్లోవ్స్, ఇంకా రెడ్ చిల్లీస్ అండ్ ఫ్రైడ్ ఆనియన్. సో కర్డ్ తీసుకున్నా, వెనిగర్ అండ్ ఇందులో కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీస్, లైమ్ తీసుకున్నా. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అన్ని హోల్ స్పైసెస్ యాడ్ చేసుకున్నాము. జింజర్ గార్లిక్ పేస్ట్, సో ఇవన్నీ గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకున్నాము. మీకు చికెన్ ఎంత ఉందో అంత క్వాంటిటీ అవన్నీ తీసుకోండి. సో నేనేం చెప్పట్లేదు. సారీ, గ్రీన్ చిల్లీస్ ఎక్కువనే వేసుకోండి, కొంచెం మేము స్పైసీగా చేసుకుంటున్నాము. అండ్ మింట్, కొరియాండర్ నేను ఎక్కువనే యాడ్ చేస్తాను, చాలా మంచిగా ఉంటుంది కదా, బాగుంది కానీ. అండ్ లైమ్, సో లైమ్ తీసుకుంటున్నా. ఆయిల్ యాడ్ చేస్తున్నా. అండ్ ఫ్రైడ్ ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్ మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వెనిగర్, లైమ్ ఆల్రెడీ యాడ్ చేసినా కాబట్టి వెనిగర్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నా. దేశీ కర్డ్ వేస్తున్నా. ఇప్పటికైతే ఈ స్పూన్తో 2 వేసిన, సో మళ్ళీ నేను ఒకసారి కలిపిన తర్వాత ఇంకా కావాలంటే ఇంకా యాడ్ చేస్తా. సో కర్డ్ సరిపోలేదు, మళ్ళీ కర్డ్ యాడ్ చేస్తున్నా. ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి అట్లా కుక్ చేస్తాను. సో స్టవ్ పైనే కుక్ చేస్తున్నాం, అవన్నీ ఏం చేయను. సో ఇట్లా అన్ని కలిపి పెట్టుకున్నాం కదా, సో నేనైతే ఓవర్ నైట్ మ్యారినేట్ చేస్తున్నా. సో నెక్స్ట్ డే నేను కుక్ చేసేటప్పుడు చూపిస్తాను, ఓకే. సో నిన్న నైట్ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టినాం కదా, సో ఇప్పుడు నేను ఈ క్యాస్ట్ ఐరన్లో చేస్తున్నాను. సో ఇది కొత్తది, కొని లాస్ట్ థ్యాంక్స్ గివింగ్కి కొన్నాను, నేను యూజ్ చేయలేదు ఇంకా. సో ఫస్ట్ టైం ఇందులో బిర్యానీ చేస్తున్నా. సో ఈ రైస్ ఇప్పుడు మనము సోప్ చేసుకుందాము, నేను 10 మినిట్సే సోప్ చేస్తాను. సో ఈ క్యాస్ట్ ఐరన్ హీట్ అయిపోయింది, ఆయిల్ వేస్తున్నాను. చికెన్ బిర్యానీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, సో మస్టర్డ్ ఆయిల్ బాగుంటుంది. కొంచెం హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, సో అది వేసేస్తాను నేను. సో ఆయిల్ హీట్ అయిపోయింది, మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా నైట్, అది వేసేస్తున్నాను ఇందులో.
సో ఇప్పుడు చికెన్ వేసేసినాం కదా, ఇది ఒక 5 మినిట్స్ అట్లా కుక్ అయింది. సో ఇది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తా. ఆఫ్ చేసి ఇప్పుడు మనం 70% కుక్ చేసుకున్న రైస్ దీని మీద వేసేసి రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ పెట్టిన. సో వాటర్లో మనము బే లీఫ్, సహజీరా, కొంచెం ఒక 4-5 ఇలాచి, తర్వాత కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాం. సాల్ట్, సో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ వేసేసినాం కదా, సో వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత నేను రైస్ యాడ్ చేసి 70% రైస్ కుక్ చేసుకుంటాను. సో రైస్ 70% అట్లా కుక్ చేసుకున్నా. సో ఇప్పుడు ఈ చికెన్ పైన మనం ఇట్లా లేయర్స్గా వేసి సో నేను ఆల్రెడీ ఘీ యాడ్ చేసేసిన. సో ఇప్పుడు మింట్ ఇంకా కొంచెం కొత్తిమీర ఇట్లా యాడ్ చేద్దాము పైనుంచి. సో ఎక్కువనే యాడ్ చేసుకోండి. దెన్ ఇది సాఫ్రాన్ మిల్క్లో వేసిన, ఇట్లా పైన వేసుకోవాలి. సో ఫ్రైడ్ ఆనియన్ పైనుంచి ఇట్లా వేసేసుకోండి. మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో నేను ఒక 10 మినిట్స్ కుక్ చేస్తా దీన్ని. సో 30 మినిట్స్ అయిపోయింది, 30 మినిట్స్ పైన అయింది, చూద్దాము ఎట్లా అయిందో. పైన మంచిగానే ఉంది రైస్. ఓకే, బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది, రైస్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇది చూడు చికెన్ ఇది. ఓకే, సో రైస్ చూడండి అయిపోయింది, మెత్త కాలేదు, రైస్ అయితే చాలా బాగా వచ్చింది, వాటర్ ఏం లేదు. సో చూడు మీ ముందే కలుపుతున్నా. చికెన్ బిర్యానీ క్యాస్ట్ ఐరన్లో అయితే చాలా చాలా బాగా వచ్చింది, రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. కొంచెం ఇట్లా పైనుంచి గార్నిష్ చేసేసి ఓ చికెన్ బిర్యానీ రెడీ. సో చికెన్ బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చింది, క్యాస్ట్ ఐరన్లో ట్రై చేసిన ఫస్ట్ టైం. సో నేను కేక్ చేశాను ఫస్ట్ టైమ్, బాగా వచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే, సో అందుకే కేక్ నేను ఇంట్లో చేసిన. చూడ్డానికి అయితే చాలా బాగుంది, తెలీదు టేస్ట్ ఎట్లుంటుందో. ఈవినింగ్ కట్ చేసి నేనేం షూట్ చేయలేదు, ఫస్ట్ టైం చేసిన కాబట్టి నాకు చాలా టైం పడుతుంది.